బాగా మంచి జోష్ మీద ఉన్నారు. ఎస్, ఈ జోష్ని ఇంకా కంటిన్యూ చేయడానికి ఇంకా మనం లైఫ్లో ఎలాంటి వర్చ్యూస్, ఇంకా మంచి మంచి హ్యాబిట్స్ కావచ్చు, గుణాలను ఇంకా డెవలప్ చేసుకోవాలనేసి నెక్స్ట్ నేను ఒక ట్రైనర్ ఇన్వైట్ చేయబోతున్నాను. హీఈస్ వేణుగోపాల్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. హీఈస్ ఎ ఎంటర్ప్రెన్యూర్, అలాగే మనకు హైదరాబాద్ నుంచి మన అనంతపురికి మీతో తన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. నన్ అదర్ దాన్ వేణుగోపాల్ గారు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ద స్టేజ్ ఈస్ యువర్ సార్. నిజంగా నిన్న వచ్చారు కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళు రిపీట్ అయ్యారా లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారా తెలీదు. ఆ సై సినిమాలో బూష్ దాగొస్తారు చూసారా, అట్లా దాగొచ్చారు. ఈరోజు ఎనర్జీ అట్లా ఉంది మీ అందరిది, మామూలు ఎనర్జీ కాదు. నిజంగా చెప్పాలంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ ఒక్క ఎనర్జీ ఉంటే సరిపోతుంది, ఇంతకు మించి ఏం అవసరం లేదు. అయినప్పటికీ ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇటువైపు ఎనర్జీ ఎలా ఉంది, ఇటువైపు ఎనర్జీ ఎలా ఉందో టెస్ట్ చేద్దామా. హ్యాపీ మార్నింగ్. ఏం బాగా సౌండ్ బాగా వస్తుంది. హ్యాపీ మార్నింగ్. నిజంగా నిన్న గంపా సార్ చెప్పాడు అమ్మాయిలతో ఎప్పుడూ మనం గెలవలేమని, అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో మైసెల్ఫ్ కే వేణుగోపాల్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇంపాక్ట్ ఫౌండేషన్. నేను ఒక స్పీకర్గా ట్రైనర్గా నాకు జన్మనిచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్, జనరల్గా చాలామంది లైఫ్లో రకరకాల మనుషులు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రకరకాల మనుషులు ఉంటారు లైఫ్లో మనకి, కానీ ఇగ్నైట్ ఫౌండేషన్ వాళ్ళు ఎటువంటి మనుషులు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. మనుషులు నాలుగు రకాలు. ఒకటి రాయి మనుషులు, నేను మాత్రమే బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, మైసెల్ఫ్ నేను స్వార్థంగా ఉంటారు. రెండు జంతు మనుషులు, నేను నా కుటుంబం, మేము మాత్రమే బాగుంటే చాలు, నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, అంతే. మూడో రకం మనుషులు ఉంటారు, వాళ్ళు చెట్టు మనుషులు, వాళ్ళు బాగుపడుతూ వాళ్ళ కుటుంబం బాగుపడుతూ నలుగురికి కాయలు ఇస్తూ, అంటే వాళ్ళ కమ్యూనిటీలో కావచ్చు వాళ్ళల్లో కొంచెం మార్పులు తీసుకొచ్చేదానికి, వాళ్ళు కొంచెం హెల్ప్ చేసేదానికి మూడు రకాల మనుషులు ఉంటారు. నాలుగో రకం వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు బతుకుతూ నలుగురికి సమాజంలో హెల్ప్ చేస్తూ ఈ ప్రపంచంలో నేను, నాతో పాటు నా కుటుంబం, నాతో పాటు నా కమ్యూనిటీ, నాతో పాటు ఈ జనం ఎవరైతే ఉన్నారో, వసుదైక కుటుంబం, ఈ ప్రపంచం మొత్తం నాదే, నాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉండే ఫౌండేషన్ ఏదైనా ఉందంటే అది ఇగ్నైట్ ఫౌండేషన్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. వాళ్ళు నిజంగా ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు అనంతపూర్కి చాలామంది ట్రైనర్స్ని, గొప్ప గొప్ప వాళ్ళని, ఎన్నమూరు సారే కావచ్చు, జేడీ సారే కావచ్చు, గంపా సారే కావచ్చు, రకరకాల వ్యక్తుల్ని అందరినీ, జగన్ గురూజీ గారు, చాలామంది వ్యక్తుల్ని మన ముందుకు తీసుకొస్తున్నందుకు వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసినా తప్పలేదు. ఒకసారి గట్టిగా వాళ్ళకి అప్రిషియేషన్ మీ వైపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఎస్, చాలామంది అది కావాలి నిన్న చెప్పారు జాబ్. ఇప్పుడు పొద్దున మా సురేష్ చెప్పాడు డ్రీమ్ జాబ్ అంటే ఏంటి, ఇప్పుడు సూర్యతేజ చెప్పాడు మైండ్ సెన్స్ అంటే ఏంటి. ఇవన్నిటితో పాటు జీవితంలో మనం ఏదైనా సాధించాలి, లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే మీకు ఏమున్నా లేకపోయినా ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి ఎవరినైనా తీసుకోండి, స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి, బిల్ గేట్స్ దగ్గర నుంచి, గంపా సార్ వరకు, ఎవరినైనా మీరు, యు నేమ్ ఇట్, యు కోట్ ఇట్, ఆల్ ద వర్చ్యూస్ దే హ్యాడ్ ఇస్ 8 వర్చ్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది మీకు. ఇవి ఈ 8 ఉంటే ఏమున్నా లేకపోయినా ప్రపంచాన్ని మీరు జయించగలుగుతారు. అంత గొప్ప స్థాయికి మీరు వెళ్ళగలంటే ఒకసారి అవన్నీ మనం తెలుసుకుందామా. ఇందాక కొంచెం సౌండ్ బాగా వచ్చింది, తెలుసుకుందామా. ఎస్, సో ఫస్ట్ వర్చ్యూస్ లైఫ్లో ఏంటి అని అంటే హ్యావ్ ఎ ప్యాషన్, హ్యావ్ ఎ ప్యాషన్. వాట్ ఎవర్ యు డూ
మీ జీవితంలో మీరు ఏం చేసినా సరే ప్యాషనెట్గా చేయండి. అది ఎటువంటి పని అయినా సరే, ఏ పని అయినా సరే, ఎట్లయినా సరే ప్యాషనెట్. వాట్ యు లవ్ యు హ్యావ్ టు డూ, వాట్ యు డూ యు హ్యావ్ టు లవ్. వైస్ వర్సా, మీరు చేసే పనిని ప్రేమించండి లేదా ప్రేమించే పనిని చేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 16 సంవత్సరాల అబ్బాయి, ఇది నేను చెప్పింది కాదు, నవజోత్ సింగ్ సిద్ధు క్రికెటర్, ఎంతమందికి తెలుసు ఇక్కడ? తెలుసు కదా. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒక 16 ఇయర్స్ బాయ్ అప్పుడే ఫస్ట్ టైం ప్యాడ్స్ కట్టుకొని గ్రౌండ్లోకి వస్తున్నాడు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఎస్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. చాలామంది పాకిస్తాన్తో మ్యాచ్ అది, చాలామంది అక్కడ ఉన్నటువంటి సీనియర్స్, ఆ వకార్ ఈనేస్, వాసీమ్ అక్రమ్ లాంటి ఫాస్టెస్ట్ బౌలర్స్, వాళ్ళందరి చాలా కష్టం, చాలా ఫాస్టెస్ట్ బౌలింగ్ ఇన్ ద వరల్డ్ ఎట్ దట్ టైమ్. ఆ టైంలో అంత పెద్ద బౌలింగ్ని ఫేస్ చేయడం అంటే చాలా కష్టం. నువ్వు చాలా చిన్నపిల్లవాడిగా ఉన్నావు, వెళ్ళి మీ అమ్మ దగ్గర పాలు తాగు అని చెప్పి అతని కామెంట్స్ చేశారు. వచ్చాడు, స్ట్రైక్ తీసుకున్నాడు, స్ట్రైక్ చేసి బ్యాటింగ్ చేశాడు, బాల్ వచ్చి ముఖానికి తగిలిపోయింది, బ్లడ్ కారిపోయింది ముక్కు నిండా ముక్కుతోటి. వెంటనే కోచెస్ అందరూ వచ్చారు, అందరూ వచ్చి అని చెప్పారు ఆయనకు, ఒకటే మాట చెప్పారు, యు మస్ట్ రిటైర్ హార్డ్ అని. అంటే ఒక చిన్న గొంతు సౌండ్ కింద నుంచి వచ్చింది, ముజే కేల్నా, హీఈస్ నన్ అదర్ దెన్ సచిన్ టెండూల్కర్, హీఈస్ నన్ అదర్ దెన్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఎంత ప్యాషనెట్గా పనిచేశాడు, ఎంత రికార్డులు ఆయన కోసం పరిగెత్తాయా, ఆయన రికార్డుల కోసం పరిగెత్తాడా? సో పేరు ఆయన కోసం వచ్చిందా, ఆయన వెంట పేరు వచ్చిందా? డబ్బులు ఆయన గురించి వచ్చాయా, ఆయన డబ్బులు వెంట పరిగెత్తాడా? సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఐ సజెస్ట్ యూ, ప్యాషన్, హ్యావ్ ఎ ప్యాషన్ సంథింగ్ విచ్ యూ డూ. ఏది చేసినా ప్రపంచంలో, అది మాట్లాడమే కావచ్చు, నవ్వడమే కావచ్చు, ఆడడం కావచ్చు, పాడడం కావచ్చు, గెంతడం కావచ్చు, ఎగరడం కావచ్చు, ప్యాషనెట్గా చేయండి. వాట్ యు లవ్ యు మస్ట్ డూ, లేదా మీరు చేసే పనిని మీరు ప్రేమించండి. దట్ ఈస్ ఫస్ట్ వర్చ్యూ. సెకండ్ వర్చ్యూ వర్క్. మనం లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాం, ఇక్కడ చాలామంది వ్యక్తులు కలిసి పనిచేస్తున్నారు, అది ఇగ్నైట్ ఫౌండేషనే కావచ్చు, లేకపోతే ఇంపాక్ట్ ఫౌండేషనే కావచ్చు. 2 రోజులు మీరు ఎవరొచ్చి ఇక్కడొచ్చి ఏ విషయం చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా మనం పనిచేసే తీరాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది ఏమవసరం అండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక 1 మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ని చేయాలని చెప్పేసి ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. మార్నింగ్ లేచి మళ్ళీ వెంట వెంటనే ఎవరెవరు ఏంటి ఎట్లా ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఇవన్నిటి గురించి వాళ్ళు పనిచేస్తున్నారు, బికాస్ దే మస్ట్ వర్క్. మనం ఏమి ఎవరు ఎంత చెప్పినా సరే యూ హ్యావ్ టు వర్క్. పని చేయకుండా ఊరికే కూర్చొని నేను దేవుడి మీద భారం వేసి ఇది కట్టేస్తాను అని అంటే 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతాం. ఎస్, మనం ఏం చేసినా ఎన్ని ఎవరొచ్చి ఎన్ని చెప్పినా సరే పని అంటే ఏంటి తెలుసా, యువర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, యువర్ హెల్పింగ్ టు అదర్స్, యువర్ హెల్పింగ్ టు ద కమ్యూనిటీ. పని నువ్వు దేనికోసమైతే ఇక్కడ నువ్వు ఈ ప్రపంచం మీదకి రావడానికి ఒక రీజన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ లేకుండా మనకి అసలు బర్తే ఉండదు. సో నువ్వు దేనికోసమైతే నిర్ణయింపబడ్డావో, దేనికోసమైతే బర్త్ తీసుకున్నావో, అది కనుక చేయకుండా నువ్వు తిరిగి వెళ్ళిపోయావంటే నువ్వు ప్రపంచానికి నాశనం చేస్తున్నట్టు, ప్రపంచాన్ని మోసం చేస్తున్నట్టు, ప్రపంచాన్ని నువ్వు ఎంత తీసుకోవాలో తీసుకోకుండా వెళ్ళిపోతుంటే ప్రపంచానికి అన్యాయం చేస్తున్నట్టుగా నిన్ను ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి అడిగాడు, సార్ ఈ ప్రపంచంలో బాగా విలువైనది ఎక్కడుంది అని అడిగాడు. ఏ ఏరియా ఏ ప్లేస్లో, అది అమెరికాలోనా ఇండియాలోనా లేకపోతే ఎక్స్వైజెడ్డా ఎక్కడ అని అడిగాడు. ఆయన చెప్పాడు, సమాధిలో ఉంది, ఈ ప్రపంచంలో విలువైన స్థలం ఎక్కడైనా ఉందంటే సమాధిలో ఉందంట. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఐడియాస్ అన్నీ ఇవ్వకుండా చనిపోయారు కాబట్టి, అంటే ఎంతో చేయాల్సింది చేయకుండా అక్కడ పడుకొని పోయారు. నేనేమంటున్నా అంటే, మీరు భూమి మీద ఉన్నప్పుడే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి ప్రపంచానికి ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోవాలి మనం. సో యు మస్ట్ వర్క్. సెకండ్ వర్షు ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ఎవరైనా సరే పనిచేయాల్సిందే, రైట్? 3వది ఫోకస్. ఫోకస్ ఆన్ వన్ థింగ్, నాట్ ఎవ్రీథింగ్. చాలామంది చెప్తుంటారు, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనసా వాచా కర్మణ అదే పని చేయాలి.
కొంచెంసేపు మొబైల్ చూసి, కొంచెంసేపు పుస్తకాలు చదివి, కొంచెంసేపు సినిమా చూసి, కొంచెంసేపు క్రికెట్ చూసి, అట్లా చేయకండి. ఇందాక సూర్య చెప్పాడు కదా, మీరు అమ్మాయిని లవ్ చేయాలంటే ఒకే అమ్మాయిని ప్రేమించండి. నలుగురు అమ్మాయిలు, నలుగురు ఐదుగురు అమ్మాయిలను ప్రేమిస్తే వర్కౌట్ కాదు. ఎస్, ఫోకస్ ఆన్ సింగిల్ గర్ల్, ఫోకస్ ఆన్ సింగిల్ వర్క్, ఫోకస్ ఆన్ సింగిల్ థింగ్, నాట్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ అయ్యారంటే, ప్రపంచంలో ఎవరైనా సరే విజయం సాధించారంటే, దిస్ ఈజ్ ద ఫండా. చాలామందికి వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, మనందరికీ వర్కౌట్ అవుతుంది. వేర్ ఎవర్ యువర్ ఫోకస్, యువర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే నీ ఎనర్జీ మొత్తం అక్కడ ఫ్లో అవుతుంది. అది ఎక్కడైనా సరే, అది పుస్తకం మీద ఇస్తారా, సినిమా మీద ఇస్తారా, లేకపోతే ఇంకేదన్నా ఇస్తారా, మీకు నచ్చిన పని మీద ఇస్తారా, లేకపోతే ఇంకేదన్నా ఇస్తారా, ఇంకేదన్నా ఇస్తారా, అది మీ ఇష్టం. దట్స్ అప్ టు యూ. యూ మస్ట్ చూజ్ ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, ఎక్కడ నేను ఫోకస్ చేయకూడదు, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ప్రయారిటైజ్ మనకు ఉండాలి. తర్వాత ఫోర్త్ వర్చ్యూ ఏదైనా ఉందంటే అది పుష్ యువర్ సెల్ఫ్. చాలామంది మనకి ఈ ప్రపంచంలో, ఇప్పుడు అనంతపురం అంటే దేనికి ఫేమస్? అనంతపురం అంటే హోలీగలకి ఫేమస్. కోవా హోలీగలు, కొబ్బరి హోలీగలు, బెల్లం హోలీగలు. సో ఇప్పుడే విచ్చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి సాదరంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. సో అనంతపురం దేనికి ఫేమస్? ఎన్టీఆర్ మ్యారేజ్కి హోలీగలు చేసినటువంటి ఫేమస్, అవునా కదా? మీ అనంతపురం గురించి చెప్పినప్పుడైనా కొంచెం చప్పట్లు కొట్టుకోండి అబ్బా. సో అదేవిధంగా అనంతపురం తాడిపత్రి దమ్ బిర్యానీ ఫేమసా? నిజమే కదా. చాలామంది మనకి ఏం చెప్తారంటే, మీరు ఒక రాయలసీమలో పుట్టారు, రాళ్లసీమలో పుట్టారు, మీరు ఏది సాధించలేరు, మీ బతుకు ఇంతే, మీ జీవితాలు ఇంతే, ఇలానే ఉంటారు అని చాలామంది మన మీద లేబుల్ వేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి లేబుల్ వేసిన తర్వాత, ఒక జాడీలో జీడిపప్పు ఉన్నాయనుకోండి, జీడిపప్పు ఉంటాయి కానీ దాని మీద ఎండి మిర్చి అని మనం రాసామంటే ఎవరైనా జీడిపప్పు గురించి వెతుకుతారా? వెతకరు. అదేవిధంగా మీ మీద చాలామంది చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు, సో దే విల్ గివ్ ఎన్ మీ పైన ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తారు. అది మాత్రం మీరు తీసుకోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు మై గురు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ.